ఏపీ నయా రాజధాని అమరావతి నిర్మాణానికి ముందే కొత్త సమస్యల్లో చిక్కుకొనుందా అంటే అవునని అంటున్నారు పర్యావరణవేత్తలు. అంతర్జాతీయ స్థాయి రాజధానిలో హాయిగా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటున్న వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని టెన్షన్ పెడుతున్న ఈ ఇష్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయవాడ శివార్లలో నెలకొల్పిన ఎన్టీపీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ కొరత లేకుండా తీరుస్తోంది. అయితే ఏపీలో విద్యుత్ వెలుగులు పంచుతున్న ఈ సంస్థ నవేంద్ర రాజధాని అమరావతికి శాపంగా మారబోతుందని నిపుణులు అంటున్నారు. ఈ విద్యుత్ కేంద్రంలో ఉపయోగించే బొగ్గుతో చుట్టుపక్కలున్న ప్రాంతాలు కాలుష్య గోరల్లో చిక్కుకున్నాయని, దీనికి తోడు కొత్తగా నిర్మించే రాజధాని నగరం పవర్ ప్లాంట్ కు కూతువేటు దూరంలో ఉండటంతో కాలుష్య ప్రభావం దానిపై కూడా పడుతుందని రైతు సమైక్య నేతలు అంటున్నారు. 30 నానోగ్రామ్సే గాల్లో దుమ్ము విడుదల చేయడానికి హక్కు ఇచ్చారే గాని వీళ్లకు విపరీతమైన కాలుష్యం వదిలిన కారణంగా ఈ ప్రాంతం మొత్తం పొల్యూటెడ్ అయ్యి రెండో పంట అనేది పండట్లేదు. పప్పు దినుసులు గాని నూనె గింజలు గాని కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట నుంచి ఇబ్రహీంపట్నం మండలం వరకు కూడా ఎక్కడక్కడ మనకు పండాల్సినటువంటి మౌలికమైన పంటలు నూనె గింజలు పప్పు గింజలు ఎక్కడా లేదు. అయితే ఎన్టీపీఎస్ అధికారులు మాత్రం ఈ వాదంతో విభేదిస్తున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు అనుగుణంగానే ఎన్టీపీఎస్ పనిచేస్తుందని, దీనికి తోడు 1.70 లక్షల మొక్కలను గ్రీన్ బెల్ట్ గా పెంచుతున్నామంటున్నారు. అదేవిధంగా త్వరలో మరో 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభం కాబోతున్న తరుణంలో మొక్కల పెంపకాన్ని మరింతగా చేపడతామంటున్నారు. అతి తక్కువ బూడిద వచ్చే బొగ్గునే యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తామని చెబుతున్నారు. బొగ్గు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడంతో అంతగా కాలుష్యం రావటం లేదంటున్నారు. ఇక యాష్ జనరేషన్ మనం ఇంపోర్టెడ్ కోల్ యూజ్ చేస్తున్నాము, సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ కాబట్టి యాష్ చాలా తక్కువ జనరేట్ అవుతుంది. పైగా మేము గ్రీన్ బెల్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మనకు 1,70,000 ట్రీస్ ఉన్నాయి మన ప్లాంట్లో, ప్లాంట్ ప్రెమిసెస్ లో. ఈ గ్రీన్ బెల్ట్ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి యాష్ కంట్రోల్ అవుతుంది పూర్తిగా. ఇదిలా ఉండగా ఎన్టీపీఎస్ ప్రాజెక్టు వల్ల ఇబ్రహీంపట్నం నుంచి జగ్గయ్యపేట వరకు ఎక్కడా వరి తప్ప రెండో పంట పండే అవకాశం లేకుండా పోయిందనేది రైతు సంఘాల వాదన. మరోవైపు ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా రోగాల బారిన పడుతున్నారు. ఎన్టీపీఎస్ అధికారులు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరావతి నగరం ఇబ్రహీంపట్నానికి కోతవేటు దూరంలోనే ఉంది. దీనికి తోడు నయా రాజధానిలోని భవనాలను 300 అడుగుల ఎత్తు వరకు నిర్మించాలని సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్టీపీఎస్ వదిలే కాలుష్యం 200 నుంచి 300 నానోగ్రాముల వరకు ఉంటుంది. ఈ ప్రభావం రాజధానిపై తప్పకుండా పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం నిరంతరం విద్యుత్ కోసం ఎన్టీపీఎస్ లోనే మరో యూనిట్ ను ప్రారంభిస్తోంది. దీంతో కాలుష్యం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటు పర్యావరణవేత్తలు, అటు సింగపూర్ నిపుణులు సైతం కాలుష్యంపై హెచ్చరిస్తుండటంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు సిద్ధమవుతోంది. నవేంద్ర రాజస్థాన్ లో కాలుష్యాన్ని వీలైనంత వరకు తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.